ఈ లోకంలో చాలామంది దేవుని నమ్ముకున్న వారు కూడా కష్టాల పాలవుతున్నారు. చాలా కుటుంబాలలో అనేక రకాలుగా రోగాల బాధలతో, అప్పులతో, పేదరికంతో మరణిస్తున్నారు. అయితే కొన్ని కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉన్నా అందరూ ఉండి ఎవ్వరు లేనటువంటి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అవును, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికే. వీటిలో మరణం వరకు నమ్మకంగా ఉండటయే నిజమైన క్రైస్తవ జీవితం. ఇదే ఈ సినిమా యొక్క సారాంశం. రాత్రి అక్కడ ఎవడ ఏడిచేది? ఉండు, నేను వస్తున్నా. ఎక్కడికి లాక్కెడుతున్నావు? అయ్యో, ఎంత ఘోరం! అదో నువ్వు ఒక అనాథవి, నీకు ఒక అనాథ. ఏడవుకమ్మా, ఏడవుకు, ఏడవుకు, ఏడవుకమ్మా. అయ్యో పాపం, అమ్మని నాన్ని పోగొట్టుకున్నావే. చేశాం, నా బంగారు తల్లివి కదూ, ఇదేనమ్మా మన ఇల్లు. నీ కూడా తెలుసా, ఇది నేను ఒక దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసా, నీకు ఉపయోగపడుతుంది అనుకోలేదమ్మా. అది నువ్వేనా? చాలా అందంగా ఉన్నావు. ఏడవుకమ్మా, ఏడవుకు, పాలు తాగు, తాగు, తాగు.
నా బంగారు తల్లి కాదు. ఇక నా వల్ల కాదమ్మా నిన్ను పెంచడం, నేడుతున్నా. ఎందుకు ఆపేశావు? పర్వాలేదు, ఏడు, నడుస్తావా? అప్పుడే అలక ఆడపిల్లని అనిపించుకున్నావే తల్లి. అవును, నీ పేరేంటి? నువ్వు చెప్పలేవుగా, నీకు నేనే పేరు ఎడతా. నీ పేరు మున్నమ్మ. వద్దులే, నువ్వు గొప్పంటిదనివి, నీకు మంచి పేరు పెట్టాలి. నీ పేరు పప్పి. వద్దులే, నీకు పేరు పెట్టడం నా వల్ల కాదమ్మా. అయ్యో, రా, నువ్వు నా చిన్నారివి, నీ పేరు చిట్టి. పాపా జాగ్రత్తగా పట్టుకో, మనం ఉద్యోగానికి వెళ్తున్నాం. ఈరోజు మనం ఎక్కువ సంపాదించాలి, నువ్వున్నావుగా చాలు. ఏంటి, ఎవరో కనిపించట్లేదు, ఎండ చాలా ఎక్కువగా ఉంది. చెట్టి, నీ కోడి చెప్పనా, మనం చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? రా చూపిస్తాను, ఇక్కడేదో కాస్త చల్లగా ఉంది, కూర్చుందాం రా. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చానని బైబిల్ తెలవిస్తున్నది. ప్రయాసపడి ఆరము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొక్క విశ్రాంతిని కలుగజేతును అని ప్రభు అయిన యేసు సెలవిస్తున్నాడు. అమ్మాయి తీసుకోండి, దీన్ని చదవండి అమ్మా. యేసుప్రభుని నమ్ముకోండి, ఆయన ఒకటే పరలోకానికి మార్గం. వీళ్ళకి వేరే పనే లేదు, ఎప్పుడు చూసినా యేసు యేసు అంటూనే ఉంటారు. ఇదొకటి ఏమో, నా మీద వేసిపోతున్నావు, సరైన దానివేనే. ఏముంది ఇందులో? ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాను, కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము అనగా స్వర్గరాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని రక్షకుడిని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. నరకం నుంచి తప్పించుకున్నట ఎలా? ఈ అరుపులకే మాకు నరకం కనిపిస్తుంది. ఇంకీళ్ళు నరకం నుంచి తప్పిస్తారంట. తెల్లవాళ్ళు దేవుడి గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటారు, ఆయనే బతకలేక చచ్చిపోయినాడు, ఇంకెలా రక్షిస్తాడు? ఇంకేం కాపాడతాడు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరలోకానికి వెళ్ళాలంటే మానవుడు పరిశుద్ధపరచబడాలి, పాపమును పోగొట్టుకోవాలి. మనకు అంటిన పాపం ఎలా పోతుంది? పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అందుకే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తం సిలువలో కార్చి మూడవ రోజు తిరిగి లేచాడు. నమ్మితే పరలోకము, నమ్మకపోతే నిత్య నరకము, అగ్నిగుండము, దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. యేసు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అతి సమీపముగా ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్య నిన్ను రక్షిస్తాడు, మారు మనసు పొందు, ఈ శుభవార్తని నమ్ము. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. నడిచినచ్చి కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఈ ఏళ బాగానే సంపాదించాము. యేసు ప్రభువుని నమ్ముకుండా అన్నాడే, అతను 100 రూపాయలు ఇచ్చాడు. ఒకటి, 2, 3, 4, 5, అంతా బాగానే సాయం చేస్తారు, కానీ యేసు ఒక్కడే దేవుడు అంటారు, అదే నాకు నచ్చదు. ఇదేటిది,
యేసుప్రభు ఇక్కడ కూడా వచ్చాడేటి, ఈయనొక్కడే రక్షిస్తాడంట. ఇది మనకు వద్దులే. నువ్వు కాసేపు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. తల్లే, నువ్వు వచ్చావు, నా పంట పండింది. తాగుబోయి చేసేదంతా కరెక్ట్ అనుకుంటాడు, చివరకే పేళ్ళలో కాలేస్తాడు. వచ్చేసానమ్మా, నా సిటి తల్లి, నేను వచ్చేసా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా, మన తోడు పైవాడేనమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా, మన తోడు పైవాడేనమ్మా. నాకు నా వారు లేరు.
నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. కలతో పాటు బడికెళ్ళొస్తావా తల్లి, లేదా ఈ తాతకు తోడై చేయు తీస్తావా తల్లి. చిన్నారి పుత్తడి ఓ బొమ్మ, ఈ తాతకు తోడే నీవమ్మా. చిన్నారి పుత్తడి ఓ బొమ్మ, తాతకు తోడే నీవమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా. మన తోడు పై వాడేనమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏంటి మొహం అలా ఉంది? నన్ను చూసి నాకవా, నీ పని చెప్తా. నన్ను చూడు తాతయ్య, నాకు భయంగా ఉంది. దేవుడి నుంచి దూరం చేయడమే నా మొదటి పని. నాతో పాటు మిమ్మల్ని, ఈ ప్రపంచాన్ని అంతటిని, ఈ మొండుచూరు నరకానికి తీసుకెళ్లడమే నా రెండో పని. లే లేచిరా, దేవుడి బిడ్డలనుకునే మీరు ఆయన వదిలేశారు. పాపం, దేవుడు ఎన్ని చెప్పినా ఆయన బిడ్డలనుకునే మీరు పాపం ఆయన్ని వదిలేసి ఈ లోకంలో నేను సృష్టించిన ఈ సుఖాల కోసం మీ దేవుణ్ణే వదిలేశారు. అయ్యో కాపాడండి. లే లే ఇక్కడ కాపాడండి, నేను నరకానికి వెళ్ళిపోతున్నా. ఈ జీవితం అయిపోయింది. యేసు నన్ను కాపాడు, కాపాడు. దేవుడు నిజం, ఈ నరకం నిజం. యేసు ప్రభువా, నన్ను రక్షించావా, రక్షించావా. నరకం ఆ అగ్నికుండం నుంచి తప్పించువాడు యేసు ఒక్కడే అని పవిత్ర గ్రంథమైన బైబిల్ తెలివిస్తోంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసును పొంది సువార్తను నమ్ముడి అని క్రీస్తు సెలవిస్తున్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యానికి చేరలేరని యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు. ఆపండి, నాకు యేసు కావాలి, యేసు కావాలి. ఆపండి, 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 ఆపండి. నాకు యేసు కావాలి, ఆపండి. నాకు యేసు కావాలి, యేసు కావాలి, ఆపండి. ఏమైంది తాత? తాత ఏమైంది, ఏమైంది తాత? అయ్యా నాకు యేసయ్య కావాలయ్యా, యేసయ్య కావాలి. అయ్యా అయ్యా అయ్యా, యేసు ప్రభువు నన్ను నరకం నుంచి తప్పిస్తాడా? అవును తాత, ఒక్క నిమిషం. అవును తాత,
మనల్ని రక్షించేది యేసు ప్రభు ఒకడేనని బైబిల్ చెప్తుంది. మనల్ని రక్షించడానికి కోసమే యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన నన్ను రక్షిస్తాడా? నేను తాగుబోతునే. ఎంతటి పాపనైనా యేసు ప్రేమిస్తాడు తాత. ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఈ క్షణమే నీ పాపములను ఒప్పుకో. ఆయన నిన్ను క్షమిస్తాడు. యేసుని నమ్ముకో. నీకు చదవడం వచ్చా తాత? కూడుకుడు చదువుతానయ్యా. తాత ఇదిగో, ఇది దేవుని వాక్యం. ఇది కొద్ది కొద్దిగా చదువుకో. దేవుడు నీతో ఉంటాడు. అలాగేనయ్యా. నాలో యేసు ఉన్నాడు. నాకు యేసయ్య దొరికాడు. యేసయ్య దొరికాడు. కష్టాల్లో నష్టాల్లో నాకు తోడుగా ఉంటాడు. ఈ క్షణం నుంచి నేను మారిపోయాను. సోర్పోతులా, అడుక్కోకుండా కష్టపడి పనిచేస్తా. నిన్ను కష్టపడి పనిచేసి చదివిస్తా. నేను ఇక మీద తాగను. ఈ బైబిల్ ఒకసారి పట్టుకో. నేను మీద ఇవి తాగను. ఇక మనకి యేసయ్య ఉన్నాడు. యేసయ్య మా తాతని మార్చా. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్కువగా ఉంది. ఆఖరి మండిపోతుంది. ఇదేమో ఇంకా ఉండలేదు. జేబులో ఒక పైస కూడా లేదు. ఏంటి ముసలైనా, ఈ వయసులో ఎంత కష్టపడుతున్నావు? ఇదిగో తీసుకో. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. ఇదిగో ఎవరికి ఇంత ఇవ్వను, నీకు మాత్రం ఇంత ఇస్తున్నా. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుకో. అంతా నా బిడ్డ కోసం. నా చిట్టిని బాగా చదివించాలి. నేను బాగా కష్టపడాలి. నాకు తోడుగా ఉండు. తోడుగా ఉండు యేసయ్యా. తోడుగా ఉండు యేసయ్యా. ఎవరది? తాతయ్య వచ్చేసావా? లోపలికి రా. ఇది ఉంచమ్మా. ఇది మన భోజనానికి. సరే తాతయ్య. యేసయ్యా, ఈరోజంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించావు. ఇక మీదట కూడా మాకు తోడుగా ఉండు. ఈ చిన్నారిని నువ్వే చూసుకో. చిట్టి, ఒక కథ చెప్పనా? చాలా రోజులకి ముందు దేవుడు ఈ భూమిని, అందులో ఉన్న చెట్లు, కొండలు, జంతువులు, సూర్యచంద్రులు అన్నింటినీ తన మాటలతో సృజించాడు. అయితే మనిషిని తన చేతులతో నిర్మించాడు.
సాతానుకు దేవుని పని ఇష్టం లేదు. మనిషితో పాపం చేయించి నరకానికి తీసుకెళ్లడమే తన పని. మనిషి కొన్ని దినముల తర్వాత దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసి పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. అప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మన కొరకు సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. దీనిని నమ్మిన వారు రక్షింపబడి నిత్య జీవము పొందుతారు. నమ్మకపోతే సాతాను అగ్నిగుండంలోకి తీసుకెళ్తాడు. అక్కడ నిత్యము బాధపడాలి. ఇప్పుడు చెప్పు, నీకు నరకం కావాలా పరలోకం కావాలా? పరలోకం అంటే ఏంటి తాతయ్య? పరలోకం అంటే దేవుని రాజ్యం. దేవుణ్ణి నమ్మిన వారు చనిపోతే దేవుడు తన దూతల్ని పంపి మనలను పరలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ అందరి దూతల మధ్య మనకు దేవుడు కిరీటం ఇస్తాడు. ఆయనతో పాటు తన సింహాసనంపై కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ గొప్ప వెలుగు నిండి ఉంటుంది. ఎందుకు కొడుతున్నావు? పప్పి అంటే నాకు ఇష్టం లేదు. అది నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. అది నా పుస్తకాన్ని చించేసింది. చూడు పిచ్చిదానా, నాకంటే నీకు అదే ఇష్టం లేదు. పప్పే పప్పే, చిట్టి నేడిపించకే, పాపకి తోడుగా ఉండు, నేను వెళ్తానా. నాకెవరు తోడొద్దు, నేను ఒక్కదాన్ని ఉండగలను. పాపడికే తల్లి, నేను ఇల్లు వస్తా, జాగ్రత్త. ఏంటి చిట్టి, ఏమైందమ్మా, ఎందుకు అడుగుతున్నా? నేను పడుకునుంటే పాము పప్పిని కాటేసింది తాతయ్య, పప్పి చచ్చిపోయింది. అయ్యో పప్పి 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 పప్పి, అయ్యో పప్పి పప్పి పప్పి. ఈ ఫోటో నీకు చూపిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావేమోననే భయం. నువ్వు నన్ను క్షమించు తల్లి, నువ్వు కాక నాకు తోడెవరుంటారు? Thank you.
చెట్టు తల్లి, చెట్టు తల్లి, నీకు ఆకలిగా ఉందా? నేను వచ్చేశాగా. సరేనమ్మా, బడికి వెళ్తావా? చదువుకుంటావా? అలాగే తాతయ్య. నమస్కారం సారు. ఏంటయ్యా? పాపనే బళ్ళో చేర్పించాలని వచ్చాను. సార్ లోపల ఉన్నారు, అక్కడికి వెళ్ళండి. నమస్కారం సార్. నమస్కారం సార్. పాప చదువుకోవాలంటుంది, పాపం చదివిస్తారా? మీ బళ్ళో చేర్చుకోండి సారు. ఏమ్మా, చదువుకుంటావా? చదువుకుంటాను సార్. మా స్కూల్కి వస్తావా రోజు? వస్తాను సార్. వచ్చి రోజు చదువుకుంటావా? శుభ్రంగా స్నానం చేసి బట్టలు నీట్గా వేసుకుని తలదువుకొని రోజు స్కూల్కి రావాలి. సరే సార్. ఓకే అయ్యా, రేపు కొంచెం ఫీజు కట్టాలి, సరేనా? అలాగేనయ్యా. అదమ్మా. పిల్లలు, ఇదేంటో చెప్పండి. ఇది సార్. ఈ అమ్మాయి మన స్కూల్లో చదువుకోవాలనుకుంటుంది. చదువు అంటే ఇష్టం. ఈ అమ్మాయి చాలా పేదమ్మాయి, దగ్గరుండి బాగా చెప్పించిన టీచర్. ఏం పాపా, నీ పేరేంటి? నా పేరు చిట్టి. బాగా చదువుకుంటావా? బాగా చదువుకో. సరే కూర్చో. ఏమ్మా, బాగా చదువుకో. అమ్మా, బిడ్డను చదివించమ్మా. వస్తానమ్మా. మంచిది. ఓకే టీచర్. బడి నచ్చిందా అమ్మా? మనం పేదవాళ్ళగా ఎందుకు పుట్టాం తాతయ్య? అది మన తప్పు కాదమ్మా, అది మనల్ని పుట్టించిన ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు తాతయ్య. పోనీలే. అక్కడ బళ్ళో నన్ను చూసి నవ్వుతున్నారు, ఇక్కడ నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుకోని అమ్మా, దేవుణ్ణి నమ్ముకో. ఈ బైబిల్లో ఏముందో తెలుసా? చూడు, దేవుడు ఏమి రాశాడు? దేవుని మాట వినకపోవడమే పాపమంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోక రాజ్యము వారిదని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రభువా, ఈ బిడ్డకు నువ్వే తోడుగా ఉండు. నా శరీరం క్షీణించిపోతుంది. తన తల్లిదండ్రులు చచ్చిపోయారని తెలిస్తే తను తట్టుకోలేదు. నువ్వే ఈ బిడ్డకు తోడుగా ఉండు. కనీసం చెప్పులు కూడా లేవు. చెప్పులే కాదు, అవతారం కూడా చూడ ఎలా ఉందో. యేసయ్యా,
చెప్పులు లేవని, మంచి బట్టలు లేవని అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. మంచి చెప్పులు ఇస్తావా, మంచి బట్టలు ఇస్తావా? చిట్టి చిట్టి, ఇలా రా అమ్మా, నీ కోసం ఏం తెచ్చానో చూడు. రా, ఇదిగో నీకేం తెచ్చానో చూడు చూడు. హాయ్ చెప్పులు. హాయ్ చెప్పులు. చాలేసయ్యా, సంతోషమేగా. ఏంటి తాతయ్య, అలసిపోయావా? అవునమ్మా, బాగా అలసిపోయాను. తాత, బాగా కష్టపడి అలసిపోయావు. నీకు ముందే చెప్పాను ఆ పాపని పెంచొద్దు పెంచొద్దు అని. ఇప్పుడు చూసావా ఎంత కష్టపడుతున్నావో? నా మాట విని అప్పుడే ఆ పాపని అక్కడ వదిలేసుంటే నీకు ఈ కష్టాలు వచ్చేవి కావు. పోనీలే, నీ కష్టాలు మర్చిపోవడానికి ఓ చిన్ని సలహా ఇస్తాను. అదిగో అక్కడ చూడు, నీకిష్టమైన సిగరెట్టు, దాన్ని తాగి నీ కష్టాలన్నీ మర్చిపో. తీసుకో. ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు తీసుకో, పో. ఈ ఒక్కసారి తాగు, రేపటి నుంచి తాగొద్దులే. ఈ ఒక్కసారికి తాత, తీసుకో. మంచి తాత కదా. తాతయ్య ఏం చేస్తున్నావు? బాగా సరిగా ఉందమ్మా, నువ్వు పడుకో పడుకో. ఏ చిట్టి, ఏ చిట్టి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తాగుతున్నావా, తాగుతున్నావా, తాగుతున్నావా? ఎవరు నేర్పించలేదు నీకు? బాగా చలిగా ఉందని తాగాను. నువ్వు తాగిందే తాతయ్య, బాగా చలిగా ఉందని. చూడు, ఇంకెప్పుడు తాగద్దమ్మా. ఈ తప్పు నేను చేసిన తప్పే, క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా చిట్టి, ఇంకెప్పుడు నేను తాగనమ్మా. ఏడవ చిన్ని, నువ్వులేమ్మా వాళ్ళు చెప్పు. నాకు తెలీదు. సరే నువ్వు చెప్పు. పిల్లలు, రేపటి నుంచి అందరికి సెలవులు, బాగా ఆడుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేయండి, సరేనా? సరే టీచర్. చిట్టి
చిట్టి, నేను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నానమ్మా, నన్ను క్షమించు క్షమించు. ఏసయ్య, ఏమిటోరా రామచంద్రయ్య, మన బతుకు చెత్త బతుకైపోయింది. అవునరా, ఏంట్రా మన పరిస్థితి? ఆగరా రే, ఒక నిమిషం ఆగరా. రామచంద్రయ్య. ఏంట్రోయ్? ఇట్రా అటు చూడు. ఎవర్రా పెద్ద అయినా? ఉన్నాడో పోయాడో? చనిపోయాడురా. ముందు ఆఫీస్కి ఫోన్ చేసి శవం ఉందని చెప్పరా. అట్లా పోలీసులు కూడా రమ్మని చెప్పరా. సార్ ఇక్కడే సార్. చూద్దాంరా. చాలా ముసలాయనలా ఉన్నారు. చెత్త ఏరుకుండేవాడు సార్. జరగండి జరగండి. చాలా ముసలాయనలా ఉన్నారు. ఏమ్మా కొంచెం పక్కకు పోండి, వెళ్ళండి వెళ్ళండి. అటుపక్కలండి అమ్మా, వెళ్ళండి. ఏమయ్యా వాళ్ళ పొమ్మని చెప్పు. ఏం జరిగిందయ్యా? సార్ మేము పని మీద ఇలా వచ్చాము, మా వాడు చూశాడు సార్. తాత ఏమో నాకేం తెలుసు అన్నయ్య, అడుక్కోకుండా కష్టపడి పనిచేస్తా. ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్నయ్య. పోమా పో, నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను జైల్లో వేస్తారు. వెళ్ళిపో, నాకు అంత ఆశ లేదు గానీ నా బతికేదో నేను బతుకుతా. వెళ్ళిపో, పో, నన్ను ఇబ్బంది పెట్టుకో, పో, వెళ్ళు. అన్నయ్య అన్నయ్య, వెళ్ళమ్మా వెళ్ళు. అన్నయ్య ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్నయ్య. ఏమా పొద్దున్న విసిగించుకు వెళ్ళమ్మా, చెప్తే వినవా నువ్వు? వినబడలేదా? వెళ్ళిపో. ఆకలిగా ఉంది అన్నయ్య. పోవే. చిన్నారి చిన్నారి, ఆకలిస్తుందా? యేసు మంచి దేవుడు కాదు. యేసు యేసు అని ఎన్నిసార్లు పిలిచినా పలకడు. Thank you.
కనిపిస్తున్న పర్సులో డబ్బులున్నాయి, దాన్ని తీసుకో, వెళ్ళు, వెళ్ళి నీ ఆకలి తీర్చుకో. నేనే కదా నీకు ఆ పర్సు ఇప్పిస్తున్నాను చిన్నారి. నీ తాత నీకు అన్ని అబద్ధాలే చెప్పాడు, దొంగతనం చేయడం తప్పే కాదు. తీసుకో, వెళ్ళు, వెళ్ళి పర్సు తీసుకో. అతను దాన్ని చూడకముందే నువ్వు వెళ్ళి తీసుకో. ఓ వెళ్ళు, ఆ పర్సులో డబ్బులున్నాయి, పో. అయ్యా అయ్యా, మీ డబ్బు కింద పడిపోయింది. ఓ థ్యాంక్ యూ. పని ఏమన్నా ఉంటే ఇవ్వండి అయ్యా. ఏంటమ్మా ఈ రక్తం, ఎలా తగిలింది? కింద పడ్డావా? ఏంటమ్మా, మా ఇంటికి వస్తావా? వస్తానయ్యా. నువ్వే పని చేయనక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. వస్తావా? పదమ్మా. వస్తానయ్యా. లోపలికి వెళ్ళమ్మా. చూడమ్మా, ఈరోజు నుంచి నీ జీవితం మారిపోయింది, నువ్వేం భయపడకు, ఓకే? ఎంత పెద్ద ఇల్లు రామా, ఇదే మన ఇల్లు. హాయ్ యేసయ్య, మీకు యేసయ్య అంటే ఇష్టమేనా? అవును, నాకు చాలా ఇష్టం. అలాగా మీకేం చెప్పానండి, వాషింగ్ మిషన్ కొత్తది కొనుక్కురమ్మన్నానా? ఏది పట్టించుకోరు, ఎవరి పిల్ల? వాషింగ్ మిషన్? ఈ పిల్ల ఏం చేస్తుందండి, దీనికి తిండి దండగా. అలా కాదే, వాషింగ్ మిషన్ బట్టలు మాత్రమే ఉతుకుతుందే, మరి ఈ మిషన్ అన్ని పనులు చేస్తుంది, అంత ముద్ద పడేస్తే సరిపోతుంది, కాస్త అర్థం చేసుకోవే. ఇలా రావే, నీ పేరేంటి? నా పేరు చిట్టి. సర్లే ఇలారా, వాషింగ్ మిషన్ అట, చెప్పిన పని సరిగ్గా చేయకపోని అప్పుడు దీని సంగతి చెప్తా. వెళ్ళా. ఏయ్, నువ్వు ఉండాల్సిన గది ఇదే, సరేనా? నాకు హాస్పిటల్ టైం అవుతుంది, ఈయనేమో చెప్పిన పని చేయరు. ఇదిగో అంత నా కర్మ. ఈ బట్టలు మార్చుకో, నీ అవతారం చూడలేకపోతున్నాను. ఈ పిల్ల పంచేయడానికి వచ్చిందో తినటానికి వచ్చిందో, ఇదిగో తిను. కానీ భూమి మీద వదిలేస్తారు. ఏమండి, భోజనానికి రండి. గ్లోరీ, భోజనానికి రామ్మా. మీరు ఫ్రూట్స్ తినండి, ఈ మధ్య డైటింగే మర్చిపోయారు. అంతా నీ వల్లే. ఎవరి పిల్ల? ఏ, నా బట్టలు ఎవరిచ్చారు నీకు? నేనే ఇచ్చాను గ్లోరీ, అవి చాలా పాత బట్టల్లే. ఆ పిల్ల మన ఇంట్లో పనిచేయడానికి వచ్చింది, నువ్వు ఏ పని చెప్పినా చేస్తుంది. సర్లే తిను. నువ్వు కూర్చోమ్మా గ్లోరీ, మీరు భోంచేయండి, నేను హాస్పిటల్కి బయలుదేరుతాను. అవునమ్మా, అన్ని పనులు చేస్తానమ్మా. నీ పేరేంటి? చిట్టి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. మమ్మీని అమ్మగారని పిలవాలి, డాడీని అయ్యగారని పిలవాలి, నన్ను చిన్నమ్మగారని పిలవాలి, గుర్తు పెట్టుకో. అలాగే చిన్నమ్మగారు. తిను. చిటి, 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 ఉసే చిటి, ఏం చేస్తున్నావే? ఏ చిటి, ఏం చేస్తున్నావే? అమ్మా చెప్పండి అమ్మా. వెళ్ళి ఇల్లు తుడు, పో. గ్లోరీ, టీవీ చూస్తున్నావా? అన్ని పనులు ఆ పిల్ల చేస్తుంది, కానీ నువ్వు టీవీ చూసుకో,
ఆ చిట్టి అన్ని పనులు చేస్తుందని మీ మమ్మీ డాడీ నీకన్నా తనని ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో. ఇంకైనా ఆ చిట్టిని ఇంటి నుంచి తరివే, అప్పుడు నిన్ను ప్రేమిస్తారు. పో పో. సరేనా, ఇంటి నుంచి తరివే పో. ఒసే చిట్టి, నా చెయ్యిని ఏమైనా చూసావా లేకపోతే నువ్వే దొంగలించావా? నాకు తెలుసు నువ్వే దొంగలించుంటావు, నిజం చెప్పు లేకపోతే అమ్మకు చెప్తాను. లేదు చిన్నమ్మ గారు. ఏంటి గ్లోరీ, ఏమైంది, చెయ్యిని పోయిందా? అవును మమ్మీ. ఇంకా ఏమేం తీసావో చెప్పు. లేదమ్మా, ఏం తీలేదమ్మా. ఏమైంది? మీరు తీసుకొచ్చిన పిల్ల మన కూతురు నగల్ని దొంగలించింది. అవునా? లేదే గారు. నిజం చెప్పు. లేదే గారు. చెప్తావా లేదా? దొంగతనం చేయలేదు. దొంగలించావా? అన్ని నాటకాలే, అదే దొంగలించింది. దీన్ని లోపలికి తీసుకెళ్ళు. ఎవరు? మీరా? రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అరిచావో, చంపేస్తాను. ఈరోజు నా కూతురు పుట్టినరోజు, ప్రార్థన చేయిద్దామని తీసుకొచ్చాను బ్రదర్. అవునా? లోపలికి రండి. అంకుల్కి చాక్లెట్ ఇవ్వమ్మా. ఇదిగో అంకుల్. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. అక్కగారు లేరా బ్రదర్? అక్క ప్రార్థన చేసుకుంటుందమ్మా. పరలోకమందున్న నా తండ్రి, ఈ చిన్నారిని దీవించినందుకు నా వందనాలు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని మీరు చెప్పారు. మీరు పిల్లల్ని ప్రేమించినట్టు మేము ఈ పిల్లల్ని ప్రేమిస్తున్నాము. వారు చేయుచున్న చిన్న చిన్న తప్పులను క్షమించి మీ ప్రేమలో వారిని పెంచుతున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వెళ్ళేస్తాం బ్రదర్. అలాగేనమ్మా, మంచిది. ఈ పిల్లని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేయండి. దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నన్ను నమ్మండి గారు. ఏసయ్యా, ఇక్కడ అందరూ నన్ను కొడుతున్నారు. ఈ లోకంలో నేను ఉన్నంత కాలం ఎవరిని తిట్టకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగలించకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యి. అవన్నీ పాపం. నాకు అన్ని పనులు చేయడానికి శక్తి నువ్వు ఏసయ్యా. నాకు అమ్మ నాన్న లేరు కదా, నన్ను త్వరగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు నిన్ను చూడాలని ఉంది. అక్కడ ఏ కష్టం ఉండదట కదా ఏసయ్యా. నేను చెప్పింది అర్థమైంది కదా, ఎలాగైనా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. నిన్నే నమ్ముకున్నాను. మన ఫ్రెండ్స్ అంతా వస్తారు, నేను చూసుకుంటాను లేవే. హాయ్. 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 బాగున్నావా? బాగున్నా. ఎలాగైనా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. ఆ పని పిల్లని ఇంట్లోంచి తరిమేయాలి. మా కుదిలేవి మేము చూసుకుంటాం. ఇంకా అమ్మ ఎవరో నానెవరో తెలియని అనాథలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారే. లోకమా? లోకంలోనే కాదే, ఇంట్లోనే ఉన్నారు. ఏంటి? ఓకేనా? ఓకే. డన్. సూపర్ సూపర్. పని చెప్తానుండు. ఏ, నా బట్టలు తీసేసి నీ బట్టలు వేసుకుని మాలా నడు వెళ్ళి, లేదంటే చంపేస్తాను నేను నిన్ను. రావే, నడు. రావే. వద్దమ్మా, నేను చేయనమ్మా. నాకు రాదు, నేను చేయను. నా బట్టలు తీసేసి నీ బట్టలు వేసుకుని వెళ్ళి నడు మాలా, లేదంటే చంపేస్తాను నేను నిన్ను. హే, రావే. ఎందుకు వచ్చింది లేవే? వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, చేయవే. అమ్మా, నేను చేయనమ్మా. చెప్పింది చెయ్యే. నేను చేయనమ్మా. చెప్పింది చెయ్యవే. నేను చేయనమ్మా. చెప్పినట్టు చెయ్యి. చెప్పింది చెయ్యవే. నేను చేయనమ్మా. ఏ, చెయ్యవే. నేను చేయను. చెప్పింది చెయ్యనమ్మా. చెప్పినట్టు చెయ్యి. నేను చేయను. నేను చేయను. నేను చేయనమ్మా.
గ్లోరీ, ఒసే రాక్షసి, ఏం చేస్తున్నావే? లేవే, లే, ఏం చేస్తున్నావే? గ్లోరీ, ఏమైందమ్మా నీకు? అమ్మా, గ్లోరీ, 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 ఏమైందమ్మా? గ్లోరీ, ఈ రక్తం ఏంటి? రోజీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏ, ఎక్కడికి వెళ్తున్నావే? ఎంతకు తెగించావే? నా కొద్దినే చంపాలనుకుంటున్నావా? నీకెంత ధైర్యమే నా కొద్దినే చంపాలని చూసా? నువ్వు ప్రాణాలతో వదులుతానేమో చూడు. నేను చంపేస్తావా? అది మన బిడ్డని చంపాలని చూసిద్దండి. ఏం చేసావే? ఎంత పని చేసావే? ఇంట్లో పెట్టుకున్నందుకు నా కూతుర్నే చంపాలని చూస్తావా? తీసుకెళ్ళిపండి దాన్ని. అది నా కంటికి కనిపించిందంటే నేనే చంపేస్తాను. తీసుకెళ్ళండి. పై మరణించావా? నా తల్లి
పాట బాగా పడుతున్నావు, ఎవరమ్మా నువ్వు? నా పేరు చిట్టి. నాకెవ్వరూ లేరు, నేనే పని చేయను, నేను రాను. ఏడోకమ్మా, నువ్వే పని చేయొద్దు, అన్నీ నేనే చేసుకుంటాను. నువ్వు మా ఇంటికి రా చాలు, సరేనా? సరే, వస్తాను. రామ్మా. ఆటో పదమ్మా, ఆటో ఎల్పి నగర్ పోనివయ్యా. నీకేమిటి, మంచిగా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. హలో. హలో. అలాగే అక్క, వస్తున్నా. దిగవే, కిందకి దిగు, దిగవే. ఇదిగోరా, వెళ్ళవే, పో లోపలికి. వెళ్ళు. అప్పుడే దీనికి రోగం వస్తుంది. ఇంజిన్ ఒకటి చే. వచ్చే డబ్బులతో కొత్త బండి కొనుక్కోవాలి. ఇక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి? యేసయ్య, నన్ను కాపాడు, అందరూ నన్ను మోసం చేసేవాళ్లే, నన్ను ఎలాగైనా తప్పించు, యేసయ్య నన్ను కాపాడు. యేసయ్య నన్ను కాపాడు, యేసయ్య నన్ను కాపాడు. చె
పాపా పాపా అంబులెన్స్కి ఫోన్ చేద్దాం. ఛే, ఒళ్ళు కూడా కాలిపోతుంది. ఏమైందండి? దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
డాక్టర్ డాక్టర్ సిస్టర్ కాస్త చూసుకోండి. ఓకే డాక్టర్. ఏమైందండి పాపకి? జ్వరం ఎక్కువ ఉన్నట్టుంది. అక్కడ పడుకోబెట్టండి. మీరు బయట వెయిట్ చేస్తారా? అలాగే. సిస్టర్ సిస్టర్ పాపకి సిలేనివ్వు. సరే డాక్టర్. కానిస్టేబుల్ గారు చెప్పండి డాక్టర్. పాప ఏమైనా తినిందా అండి? లేదండి నాకు తెలియదు. చాలా సివియర్ అయిపోయిందండి. పాపం అనాథ పిల్ల, కాస్త చూసుకోండి. ఓకే ఒక్క నిమిషం ఆగండి. అలాగే. హలో డాక్టర్, డాక్టర్ శోభ. ఇట్స్ వెరీ సీరియస్ కేస్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. పేషెంట్ ఎక్కడ? అదిగో అక్కడ. ఫస్ట్ ఎయిడ్ చేశారా? ఆ చేశాం. ఇదా డాక్టర్, ఏమైంది? డాక్టర్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే డాక్టర్. అమ్మా నేను పెట్టినమ్మా. ఉసై, నీ చావుని వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చావా? నా కూతుర్ని చంపాలని చూసావు కదూ, ఇప్పుడు నిన్ను నేనే చంపేస్తాను. దరిద్రం వదిలిపోతుంది, అడిగేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. నీకివ్వాల్సింది పాయిజన్ ఇంజెక్షనే. నీ వల్ల నా బిడ్డ ఎన్ని కష్టాలు పాలైంది. నా బిడ్డ రక్తాన్ని కళ్ళ చూసావు, నిన్ను ఊరికే వదిలిపెట్టని. ఈ బైబిల్ నాది కాదే, పోలీస్దా లేక ఒకవేళ పాపదా? ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది? కొంపదీసి ఆ పాపనా ప్రియాంకనా? పాపా, యేసు దేవుడు కాదు. నువ్వు ఈ స్థితిలో ఉంటే ఆ దేవుడు నిన్ను వదిలేశాడు. యేసు దేవుడు కాదని ఒక్కసారి చెప్పు, ఒకే ఒక్కసారి చెప్పు, చెప్పు, యేసు దేవుడు కాదని చెప్పు. నన్ను ఓడించావే చిన్నారి. అమ్మా ప్రియాంక, నువ్వు నా బిడ్డవా? నా ప్రియాంకనా? నేనమ్మా నీ డాడీని. ప్రియాంక నువ్వు నా బిడ్డవా? నేనమ్మా నీ డాడీనమ్మా. లేమ్మా, మీ డాడీని చూడమ్మా. నిన్న చిన్నారి నేను కొట్టింది. అయ్యో అయ్యో. ఏమండి, ఏమైందండి? మీరిక్కడేంటి? ఇదిగో చూడవే, ఇది మన బిడ్డ, మన బిడ్డ ప్రియాంకనే. అమ్మా ప్రియాంక, ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా.
నిన్ను నా చేతులతోనే చంపుకున్నానా? అయ్యో ఎంత పాపిష్టిదానమ్మా నేను. ఏమండి, మన బిడ్డ చచ్చిపోయిందండి. అవునండి, మన బిడ్డ చచ్చిపోయిందండి. నా బిడ్డని నా చేతులతోనే చంపేశానండి. అయ్యో నా చేతులతోనే చంపేశానండి. ప్రియాంక చూడమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోయావు నా బిడ్డ ప్రియాంక. ఇదే నీ రాజ్యం, నీ కొరకు నేను సిద్ధపరిచిన పరలోక రాజ్యం. చిన్నపిల్లలారా, యేసయ్యకు మనం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన మన పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కోరిక ఒక్కటే, మనం లోకంలో ఉన్నంతకాలం సాతాను మాట వినకుండా, పాపం చేయకుండా యేసయ్య మాట వింటూ పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నదే. ఈ చిన్నారిలా మీరు కూడా యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య మీకు జీవకిరీటాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు.